నాగర్ కర్నూలు జిల్లా కలువకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న కలువకుర్తిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ ఘోరంగా విఫలమైందంటూ ఆయన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. నిన్న జిల్లాల గ్రామంలో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుమ్మరి చంద్రయ్య కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. మూడేళ్ల క్రితం చనిపోయిన రైతు చంద్రయ్య కుటుంబానికి వారం రోజుల్లో రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేశామని, 1 లక్ష రూపాయల బీసీ బంధు ఇవ్వడమే కాకుండా గృహలక్ష్మి పథకానికి కూడా ఎంపిక చేశామన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలేనే కఠోర బ్రహ్మచారి వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులను పదవులను అనుభవిస్తూ అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. 5వ తేదీన అమన్గల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ హాజరవుతారని, ఈ సభకు 50 వేల మంది హాజరవుతారని తెలిపారు. ఉన్నటువంటి జిల్లాల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ చంద్రయ్య ఒక రైతు 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఈరోజు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి దానికి మూరంతలు కొండంతలు చేసి రైతు ఆత్మహత్య కింద చిత్రీకరించడం తెలంగాణ ప్రభుత్వం మీద రుద్దడము, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కరువుతో బహిరంగ సభ 100,000 మందితో చేస్తున్నారు. ఏమైంది మీ బహిరంగ సభ? 10,000 మంది కూడా రాలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే మీ కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో నిన్న బహిరంగ సభతో కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ సాధారణ ఎన్నికల సందర్భంగా కల్వకుర్తిలో ముఖ్య కేంద్రమైనటువంటి ఆమరణలు పట్టడానికి 5వ తేదీ ఆదివారం నాడు 2 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. ఆ సభ కనివిని ఎరగని రీతిలో 50,000 మందితో మా కలువకుర్తి సంబంధించిన 7 మండలాలు 2 మున్సిపాలిటీల నుంచి మా కార్యకర్తలను, ప్రజలను, అభిమానులను శ్రమించి రేపు జరిగేటువంటి బహిరంగ సభను ఆ విధంగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ వారికి అందరూ అభినందనలు తెలియజేస్తాము. అధికారం వస్తే ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఆయన కఠోర బ్రహ్మచారి. ఆయన పిల్లలు లేరు, పెళ్లి లేదు, సంసారం లేదు. తల్లి ఓ దగ్గర ఉంటుంది, ఆయన ఓ దగ్గర ఉంటాడు. తర్వాత అతనికి ఏమీ కష్టం తెలియదు, సుఖం తెలియదు. ఏదో తాత ముత్తాతలు సంపాదించినటువంటి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, సంపాదన అడ్డుపెట్టుకొని ఆయన ఈరోజు కొనసాగిస్తాడు. కానీ రాహుల్ గాంధీకి ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిగా నిన్నటితో తేడతెలం అయిపోయిన విషయాన్ని నేను తెలియజేస్తూ, కలవకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పుట్ట గతులున్నాయి. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు జప్తు కావడం తగ్గం. ఆ విధంగా 2వ వారంలో 3వ వారంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవకుర్తి పట్టడానికి వారు కూడా రావడం జరుగుతుంది. పెద్ద బహిరంగ సభలో మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది.